ఓకే సార్. వివేకానందుని జయంతి ఉత్సవాలని ఈ దేశ యువత, ఈ దేశ సౌభాగ్యం కొరటువంటి ప్రజలందరూ కూడా గల్లీ గల్లీలో గ్రామ గ్రామాన ఆయన ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. మానవుల యొక్క ఉత్సవాలు, మానవుల యొక్క వర్ధంతి సభలు, మానవుల విగ్రహాలన్నీ కూడా మనం పెట్టుకునేది, స్థాపించుకునేది వారు ఇచ్చిన సందేశాలు, వారు మన ప్రజానికి స్ఫూర్తి. ముఖ్యంగా దేశం బాగుపడాలంటే యువశక్తి మాత్రమే కారణమని, ఆ యువశక్తి దృఢంగా ఉండాలని, మానసికంగా గొప్పగా ఎదగాలని, కమిట్మెంట్తో ఉండాలని, దేశభక్తి కలిగి ఉండాలని, పరస్పర సహకారంతో మనుషులందరినీ ప్రేమించేటువంటి సంకల్ప బలం ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు వివేకానందుడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించి భారతదేశ గొప్పతనాన్ని చాటిన మహనీయుడు ఈ మన వివేకానందుడు. వివేకానందుని యొక్క ఆశయాలు, వివేకానందుని యొక్క సందేశాలు భారత యువత అందిపుచ్చుకొని ఈ భారతదేశం పురోగమించడంలో, ఈ దేశాన్ని ముందుకు నడపడంలో శోధక శక్తులుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రయత్నిస్తారు. భారత్ మాతా కీ జై.